ఈ వీడియోలో మీకు ఒంటికొండ మరియు దాని పక్కనే ఉన్నటువంటి గుండు చెరువు చూపిస్తున్నాను. ఇది వరంగల్ ఫోర్ట్ పక్కనే ఉంటుంది. ఈ వరంగల్ ఫోర్ట్ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోను, హనుమకొండ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లోను ఉంది. వరంగల్ ఫోర్ట్ ఎదురుగా స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. దాని పక్కనే ఏకశిలా పార్కు ఉంది. మనం ఒంటికొండకి వెళ్ళాలి అంటే ఏకశిలా పార్క్ నుంచే వెళ్ళాలి. ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు 15 రూపాయలు ఉంది. ఏకశిలా పార్కులోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం డిస్టెన్స్ నడవాల్సి ఉంటుంది ఒంటికొండకు చేరుకోవాలంటే. ఇది వరంగల్ కోటలో ఉన్నటువంటి మరొక చారిత్రక కట్టడం. దీన్నే ఏకశిలా గుట్ట అని కూడా పిలుస్తారు. ఇది ఒక పెద్ద బెండరాయి వలె ఉంటుంది, అందుకోసమే దీన్ని ఏకశిలా గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్టకు ఆనుకొని పార్కు పక్కన ఒక అందమైన చెరువు ఉంది, దాన్నే గుండు చెరువు అని పిలుస్తారు. గుట్ట ఎక్కగానే రైట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్లో ఒక టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వాచ్ టవర్ ఉంటుంది, దాని పక్కన ఒక చిన్న రూము ఫర్ సెంట్రీ ఉంది. ఈ ఆలయంలోనే బమ్మెరపోతన భాగవతం రచించాడని ప్రతీతి. ఇప్పుడు మనము వాచ్ టవర్ పైకి ఎక్కబోతున్నాము. స్టెప్స్ లోపల నుంచి ఉన్నాయి. ఈచ్ స్టెప్ కూడా చూడండి, చాలా హైట్ ఉంది. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఎక్కడానికి. ఈ వాచ్ టవర్నే బురుజు అని పిలుస్తారు. ఇది అష్టకోణాకృతిలో ఉంది. ఇక్కడ నుంచి మనం వరంగల్ చూడవచ్చు. ఇది ఒకే పెద్ద రాయి కావడంతో దీని చుట్టూ నిర్మించిన నగరాన్ని ఏకశిలా నగరం అని పిలుస్తారు. సెంట్రీ ప్రహార చేయటానికి ఈ వాచ్ టవర్ యూజ్ అవుతుంది. మీరు లాంగ్ వ్యూలో చూస్తున్నది గుండు చెరువు. గుండు చెరువు మధ్యలో ఐలాండ్ కూడా ఉంది. There is a small island.